ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి పిలుపు మేరకు లాక్డౌన్ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి కాలినడకన వెళుతున్న బాటసారులకు, వలస కార్మికులకు చిన్నశంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోతరాజు రమణ పెరుగన్నం నీళ్ల ప్యాకెట్లను అందించారు. రామాయంపేట 44వ జాతీయ రహదారిపై మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికులకు పనులు దొరక్క కాలినడకన తమ రాష్ట్రాలకు చేరాలనే ఉద్దేశంతో బయలుదేరారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు చిన్నశంకరంపేట మండలం మాజీ జెడ్పీటీసీ పోతురాజు రమణ, మీర్జాపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ రాములు సహకారంతో 150 మంది వలస కూలీలకి పెరుగన్నం అందించి వారి ఆకలిని తీర్చారు. అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడంతో చాలా మంది కార్మికులు, కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి స్వస్థలాలకు చేరుకునేందుకు కాలినడకన హైవేపై వెళుతున్న కార్మికులను చూసి చలించిపోయి పార్టీ పిలుపు మేరకు అన్నదాన కార్యక్రమాన్ని గత 2 రోజులుగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. లాక్డౌన్ కొనసాగిస్తున్న రోజులన్నీ కూడా తమ వంతు సహకారం అందిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట మండల పరిషత్ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఉదయ్ మోహన్ నాయక్, నర్సింగ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవర్ధన్, రవిచంద్ర, గణేష్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి లాక్డౌన్ పిలుపుకు మొదటిసారి మేము సంకల్ప ప్రోగ్రాం ద్వారా రామాయంపేట సీఏ గారి ఆధ్వర్యంలో 40 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ దాన్ని ఆదర్శంగా తీసుకొని మా సోనియా గాంధీ గారి పిలుపు మేరకు, అదేవిధంగా ఇక్కడ మరి రాష్ట్ర అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పిలుపు మేరకు, డిసిసి అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారి సూచనల మేరకు బీద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతామని, 20 తారీఖు నాడు 16 తారీఖు నాడు మటుకు కేవలం బీద ప్రజలను ఎన్నుకొని 40 మందికి సంకల్ప ప్రోగ్రాం ద్వారా 40 మందికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తర్వాత మళ్ళీ 20 తారీఖు నాడు చిన్నశంకరంపేట మండలంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు మొత్తం మండలంలో ఉన్నటువంటి 42 మందికి ఆ రోజు కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా 24వ తారీఖు నాడు ఇక్కడ హైదరాబాద్ నుంచి మరి వివిధ రాష్ట్రాలకు వెళ్తున్నటువంటి వలస కూలీలు, బీహార్ రాష్ట్రానికి కానీ, యూపీకి కానీ, మధ్యప్రదేశ్ కానీ, వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళు చిన్నపిల్లలను, మహిళలను తీసుకొని వాళ్ళ లగేజ్ బదాలను పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా దీనంగా ఉన్నది. కాబట్టి మరి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలి, భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో మా కాంగ్రెస్ కార్యకర్తల సహకారంతో, వాళ్ళందరి కోఆపరేషన్తో 24వ తారీఖు నాడు నేషనల్ హైవే 44 ఇక్కడ వల్లూరు నుంచి రామాయంపేట వరకు నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వివిధ రాష్ట్రాల కూలీలకు 100 మందికి నిన్న ఆహార పొట్లాలు, పులిహోర పొట్లాలు తయారు చేసి పంచడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు నాడు 150 మంది వరకు కూడా పెరుగన్నం తయారు చేయించి ఈరోజు కూడా నేషనల్ హైవే పైన పంచడం జరిగింది. అదేవిధంగా మరి భగవంతుడు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇక ముందు కూడా వీలైనన్ని రోజులు ఈ కార్యక్రమం చేపట్టి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వలస కూలీలకు మళ్ళీ ఇంకా కొంత అన్నము వితరణ చేయాలనేటువంటి సంకల్పంతో ఇంకా ముందు కూడా కొనసాగాలని అనుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి మా కాంగ్రెస్ కార్యకర్తలు కామారం నాయకులు కానీ ఇక్కడ మిర్జాపల్లి, చేర్పల్లి,